ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక మాట్లాడుకుంటే, లైక్ ఒక ఆడియన్ ఆ వీడియో చూసిన తర్వాత, ఇది చూసిన తర్వాత అమ్మా రాజశేఖర్ గారు ఈజ్ చాలా ఇయర్స్ జర్నీ ఉంది, చాలామంది హీరోస్ని చూస్తుంటారు, చాలామందితో వర్క్ చేస్తుంటారు, ఒక పర్సన్ కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆ టైంలో కొంచెం హోల్డ్ ఆన్ అయ్యి ఉండొచ్చు కదా అనే వాళ్ళకి ఏమంటారు అంటే, నితిన్ కూడా ఈజ్ ఏ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ రైట్ నౌ, సో మేబీ మీరు అన్నప్పుడు మీరున్నప్పుడు ఆయన యాక్టర్గా సూపర్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉండకపోవచ్చు, బట్ ఇప్పుడు ఎంతో కొంత ఉన్న యాక్టర్, అలాంటి యాక్టర్ని కరెక్ట్ సార్. నాది ఇంకా క్వశ్చన్ పూర్తవలేదు సార్, మీకు తమిళ్ రాకపోవడం అంటే తెలుగు ప్రాపర్గా రాకపోవడం వల్ల వాడు వీడు అనాల్సి వచ్చిందా, లేదు ఆ ఇంటెన్షన్ అలానే వచ్చిందా? సార్ ఇండస్ట్రీకి తెలుసు నేను అలాగే మాట్లాడుతున్నాను, బట్ నాకు అలా ప్రాక్టీస్ అయింది, నాకు తెలుగు నుంచి తమిళ్ కొంచెం మిక్స్ అయిన రెండు మిక్స్ అయి ఉంటుంది, అదే చాలామందికి ఇష్టం కూడా చెప్తుంటారు, ఇదే అదనాలే అందరం కోపం కూడా పడరు. నా ప్రొడ్యూసర్ ఆడు పిలువడినా నా ప్రొడ్యూసర్ వంతు ఫీల్ అవ్వరు, ఎందుకంటే తెలుసు ఆయన అలా చెప్పేస్తారని. నా ఎమోషన్ల మాట్లాడినా నా దగ్గర బ్యాడ్ వర్డ్స్ ఎప్పుడు రాదు, ఎందుకంటే నా బ్యాడ్ వర్డ్స్ తెలియదు తెలుగులో, ఆ తెలుగే కొంచెం తెలుసు, దీనిలో బ్యాడ్ వర్డ్స్ ఏం తెలుసు. అక్కడైనా బాగా నోట్ చేయండి, ఒరే అని వచ్చింది, నేను బాగా చూసండి, ఒరే విషయం చెప్తా, ఒరే మీన్స్ ఒకే విషయం తమిళ్లో, ఒరే విషయం చెప్తాంటది, ఒరే విషయం చెప్తా మీన్స్ ఒరే విషయం చెప్పేస్తా, ఒకే విషయం చెప్తా నా మనసులో ఉన్నది, రాలేదు నా చాలా ఇన్సల్ట్ అన్న అప్పుడు ఒక వర్డ్ అంత, ఒరే విషయంన్రది నేను చాలా చెప్పాను, అప్పుడు ఒక ప్లేస్లో ఒరే వచ్చి నా గ్యాప్ ఇచ్చేసి ఒరే అని వచ్చింది, ఆయన విషయాన్ని చెప్పకుండా మా ఎమోషన్లో అప్పుడు నాకు బ్యాక్లో ఒకడు వేస్తున్నాడు, మన ఫ్రెండ్ కిరణ్ గారు బ్యాక్లో మీరు మాట్లాడారు అప్పదా ఓ స్టేజ్లో ఉన్నానని నాకు తెలిసింది. ఆ దిడీన్ మీకు ఒక విషయం చెప్తా, ఎవరికి తెలియదు పబ్లిక్, ఒకరు వస్తున్నారని కన్ఫర్మ్ పెట్టి స్పాన్సర్స్ ఇస్తారు, ఆ పర్సన్ రాలేదని లైట్ ఆఫ్ చేసి స్పాన్సర్స్ వెళ్ళిపోతారు, చేయరు, స్పాన్సర్స్ దే గివింగ్ మనీ, వై దే దిస్ కమింగ్, సో సో వస్తున్నారు ఇక్కడ, నాకు ఆ భయం వేరే, నీకు అర్థమైందా అచ్చా, మన నెత్తి లేదా వచ్చేస్తారు. అందరు హీరో డ్యాన్స్ మాస్టర్ చేశాను ఓకే, కొంచెం హీరో డైరెక్ట్ చేశాను ఓకే, ఈయనకే డైరెక్షన్ చేశాను, ఎక్కువ సాంగ్ చేశాను, ఈయనకి నాకు చాలా క్లోజ్, ఐమీ ఈయనకంటే ఏంటి తెలుగు మళ్ళీ బ్యాడ్ అవ్వద్దు, ఈయనకి తమిళనా ఈ అబ్బాయికి నాతో ఈ తమ్ముడి కోసం, ఈ తమ్ముడికి నాకు వెళ్ళంటే నా తమ్ముడు ఒకడు ఉన్నాడు, నా బ్రదర్ అందరికీ తెలుసు, నా బ్రదర్కి నెక్స్ట్ బ్రదర్ వీళ్ళు థింక్ చేశాను, ఆయన కూడా తెలుసు, నా బ్రదర్ నన్ను అలావే చేశాను, నేను చెప్తున్నాను నా బ్రదర్ కూడా చాలా నమ్మి క్రోర్ గోర్ వచ్చి మూవీ చేసి అన్నీ నన్ను నష్టమై, ఆయన కూడా మ్యారేజ్ అవటం నాకు ఒకే ఉండండి, చాలా జాలీగా ఉంటానండి మార్నింగ్ నుంచి ఈసారి వరకు జాలీగా ఉంటాను, నేను నమ్మేసిన నమ్మిన పర్సన్ మొత్తం నన్ను నమ్మలేదంటే చాలా హార్ట్ అవుతాను. బట్ అంటే మీరు అన్నది కరెక్టే, ఆ ఎమోషనల్ అలాంటి నేను 6:36 8 వరకు టైం ఉంది మాట్లాడే ఏవి ఇవ్వండి ఉన్నా, నేను ఏం మాట్లాడాలని నాకు ఐడియా రాలేదు, ఏం మాట్లాడతాం, సో అప్పుడు ఆయన మేకప్ అని ఆ మేకప్ అని ఎవరు అసిస్టెంట్ అతను చెప్పాడు సార్ ఇది పోయి చిన్న మ్యాటర్కి ఫీల్ అవుతున్నాను, డే చిన్న మ్యాటర్ ఏంటో 20 ఇయర్స్ నువ్వు అసిస్టెంట్గా ఉన్నావంటే నువ్వు మ్యారేజ్ చేసి ఇది రాలేదంటే నీ హ్యాపీ వదులుతా, ఒక హీరోతో 20 ఇయర్స్ పనిచేస్తావు ఎక్కడ లేకుండా ఆ హీరో మ్యారేజ్ రాలేదు ఫీల్ అవుతావా లేదని, అవును సార్ అప్పుడు అలా ఫీల్ అయ్యారా ఇది నీకు తెలియదు ఆ ఫీలింగ్స్ వెళ్ళి వచ్చి ఏమండి వస్తున్నారా నా వైఫ్ ఆ కంట్రోల్ ఉండొచ్చునండి అదా అలా అలా మా అక్కడ ఉన్న మా ఇది స్పాన్సర్స్ ఏంటి సార్ వస్తున్నారంటుంది ఇది తర్వాత ఏం చేయాలి అన్నా నా లవ్ మై సంతోష్ మ్యాక్స్ రాలేనా కూడా పర్వాలేదు మాస్టర్ ఫీల్ అవ్వదు మాస్టర్ ప్రోగ్రామ్ ఏనాలో పర్వాలేదు బాగా జరగండి ఫీల్ అవ్వదు ఆ ధైర్యం ఇచ్చిన బాగా జరిగింది మేబీ ఎవరైనా కట్ చేసేస్తారు వేరే ఎవరైనా